పేదోడికి ఏదైనా రోగం వస్తే తక్కున గుర్తించేది హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రి. అలాంటి గాంధీ ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. ఆసుపత్రికి వచ్చిన రోగులతో, రోగుల బంధువులతో అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. ప్రపంచాన్ని గడగడ వణికిస్తున్న కోవిడ్-19 వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలి అని వైద్య సిబ్బందిని ప్రభుత్వం కోరినా కూడా ఆసుపత్రి వర్గాలు పట్టించుకోవడం లేదు. స్వైన్ ఫ్లూ, కరోనా వైరస్ ప్రాథమిక లక్షణాలు ఒకేలా ఉన్నాయన్న విషయం తెలిసిందే. కానీ గాంధీ ఆసుపత్రి డాక్టర్లు, సిబ్బంది స్వైన్ ఫ్లూ వ్యాధిగ్రస్తుడి వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహించారు. స్వైన్ ఫ్లూ వ్యాధిగ్రస్తుడని కూడా చూడకుండా ఓ వ్యక్తిని సాధారణ పేషెంట్ల మధ్యలోనే ఉంచారు. స్వైన్ ఫ్లూ వ్యాధితో బాధపడుతున్న పేషెంట్ పట్ల కనీస జాగ్రత్తలు కూడా తీసుకోలేదు. గాంధీ ఆసుపత్రి సిబ్బందితో పాటు కొందరు డాక్టర్లు కూడా ముద్దు నిద్ర వేయడం లేదు. అత్యవసర సమయాల్లో వైద్యులే కనిపించడం లేదు. అర్ధరాత్రి నుంచి వైద్యులు, నర్సులు పత్తా లేకుండా పోయారు. కనీసం మాస్కులు కూడా అందుబాటులో లేని గాంధీ ఆసుపత్రిలో కనీస సదుపాయాలు కల్పించకపోవడం రోగుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా రిపోర్టర్ స్వప్న ఫోన్ లైన్ లో అందిస్తారు. స్వప్న, చెప్పండి. స్వాతి, నిన్న రాత్రి సమయంలో వరంగల్ నుంచి స్వైన్ ఫ్లూ నిర్ధారణ అయినటువంటి పేషెంట్, ఆమె మహిళ, తను గర్భంతో ఉంది. ఆమె గాంధీ హాస్పిటల్కి, అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ చేసింది, రిఫర్ చేయడంతో ఆమె రాత్రి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత రాత్రి అక్కడ ఉన్నటువంటి ఒక స్వైన్ ఫ్లూ పేషెంట్ ఒకవేళ వస్తే, అంటే ఆల్రెడీ ఆమె నిర్ధారణ అయింది కాబట్టి స్వైన్ ఫ్లూ పేషెంట్ ఒకసారి రాగానే వెంటనే మిగతా పేషెంట్స్ ఎవరికి కూడా అది చూపకుండా వెంటనే ఆ స్వైన్ ఫ్లూ సంబంధించినటువంటి స్పెషల్ వార్డులోకి ఆమెను తీసుకెళ్లాలి. దాంతో పాటు ప్రత్యేకంగా ఉన్నటువంటి మాస్కులు తనతో పాటు, తనతో వచ్చినటువంటి బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వడంతో పాటు, ముఖ్యంగా ఆ స్వైన్ ఫ్లూ వేరే వాళ్ళకి చూపకుండా ఉండాలంటే ఖచ్చితంగా సపరేట్ గా ఆమెను వెంటనే స్వైన్ ఫ్లూ వార్డులోకి తీసుకెళ్లాలి. కానీ ఇలా తీసుకెళ్లేటువంటి ప్రాసెస్ మాత్రం నిన్న రాత్రి జరగలేదు. ఒక నిండు గర్భిణి పైగా ఆమె నొప్పితో ఉంది. అయినప్పటికీ తను ఎంటర్ అయిన తర్వాత కనీసం తన స్వైన్ ఫ్లూ ఉందని తెలిసినా కూడా జనరల్ గా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఓపిక సంబంధించిన ఎవరైతే అక్కడ వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళతో పాటు ఈమెన్ కూడా కూర్చోబెట్టారు. చాలాసేపు వరకు ఈమె వాళ్ళ మధ్యలోనే ఉంది. అంటే అది ఎంత స్ప్రెడ్ అయి ఉంటుందో మనం అంచనా వేయొచ్చు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి నర్సెస్ కానీ, అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని కానీ, వాళ్ళందరూ కూడా నిద్ర మత్తులో ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని లేపడానికి ట్రై చేసినప్పుడు ఎవరు కూడా లేవట్లేదు, రేపు పొద్దున్న చూసుకుంటాము, ఉండండి అని చెప్పేసి అక్కడే ఉంచారు అని చెప్పేసి రోగి బంధువులు ఆరోపిస్తున్నారు. అంటే చాలాసేపటి వరకు ఒక స్వైన్ ఫ్లూ ఉన్నటువంటి మహిళ అక్కడే అందరు రోగులతో పాటు ఉంది. సో ఇలా ఉండడం వల్ల అది స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంది. దాంతోపాటు ఇప్పుడు కరోనాకు సంబంధించి, కోవిడ్-19 సంబంధించి స్వైన్ ఫ్లూ సేమ్ లక్షణాలు ఉంటాయి. ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా వస్తే అప్రమత్తంగా ఉండాలి, ఫ్లూ కి సంబంధించి స్ప్రెడ్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి చెప్తూ రోజు గాంధీ హాస్పిటల్ సంబంధించి సపరేట్ స్వైన్ ఫ్లూ సంబంధించి కానీ, అంటే కరోనాకు సంబంధించి కానీ స్పెషల్ ట్రీట్మెంట్ అందిస్తామో అది ఒకరి నుంచి ఒకరు చూడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని పదే పదే చెప్తున్నటువంటి గాంధీ హాస్పిటల్లో, అంటే మనం ఒక వారం 10 రోజులుగా ఇష్యూ చూస్తున్నాము గాంధీ హాస్పిటల్లో ఏ విధంగా నిర్లక్ష్యం ఉందో, ముఖ్యంగా అక్కడ ఏ విధంగా అవినీతి మయమవుతుందో అని చెప్పేసి ఒకరి మీద ఒకరు చేసుకుంటున్న ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడు ఒక సైన్స్ని ఇంత నిర్లక్ష్యంగా వదిలేయడం మాత్రం పెద్ద ఇష్యూ జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి బంధువులు, ఆమె తరఫున ఉన్నటువంటి బంధువులంతా అదే ఆరోపిస్తున్నారు. ఇంతసేపటి వరకు అలాగే ఉంచడం, ఎవరిని నిద్రలేపినా నిద్రలేకపోవడం, ఒకవేళ అడిగితే కూడా రాష్ట్ర సమాధానం చెప్పడం, అందులో కొందరు డబ్బు కూడా డిమాండ్ చేశారని చెప్తున్నారు. సో మొత్తానికైతే గాంధీ హాస్పిటల్ నిర్లక్ష్యము, అక్కడ ఉన్నటువంటి డాక్టర్ నిర్లక్ష్యం, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి తేట తెల్లమైంది. ఓకే స్వప్న, మరి అక్కడ ఉన్న రోగులు ఏమంటున్నారు, వారి ప్రవర్తన పట్ల వారేమైనా చెప్పారా? ఖచ్చితంగా మనం చూసుకోవచ్చు గాంధీ హాస్పిటల్లో పదే పదే చెప్తుంటారు అది 1000 పడకల హాస్పిటల్, కానీ మా దగ్గరికి 2000 మంది పేషెంట్స్ వస్తారు, అలాంటి టైంలో మేము ఏం చేస్తాము, వాళ్ళ కింద పడుకోక తప్పదు అని చెప్పేసి సమాధానాలు అక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బంది చెప్తుంటారు. ఇక అక్కడ ఉన్నటువంటి పోస్ట్ ఎంప్లాయీస్ అయితే అసలు పట్టించుకోరు, కొన్నిసార్లు డబ్బులు ఇస్తే కానీ లోపలికి పంపించరు అనే మాటలు పదే పదే వినిపిస్తుంటే అలాంటి విజువల్స్ మనం చాలా సార్లు చూస్తున్నాం. ఇది ఇక్కడ నిన్న జరిగినటువంటి ఇష్యూలో మాత్రం పేషెంట్స్ అందరూ చాలా కంగారు పడుతున్నారు. ఎందుకంటే ఆమె చుట్టూ మిగతా కొంత అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, కొంతమంది గర్భిణులు ఉన్నారు, కొంతమంది వయసు పైపడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కనుక సైన్ ఫ్లూ సోకితే మరణాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంది.
స్వైన్ ఫ్లూ కి సంబంధించి మనకు తెలుసు, స్వైన్ ఫ్లూ ఒకవేళ గర్భిణి కానీ లేదంటే వయసు పైబడిన వారికి కానీ లేదంటే చిన్న పిల్లలు కానీ ఒకవేళ సంభవిస్తే అలా జరుగుతున్నటువంటి మరణాల స్థితి చాలా ఎక్కువగా ఉంది. సో ఈమె ద్వారా ఒకవేళ స్ప్రెడ్ అయ్యేది మిగతా వాళ్ళకి వస్తే పరిస్థితి ఏంటి, దానికి ఎవరు సమాధానం చెప్పాలనేది ఒక ప్రశ్న అయితే, రాత్రి ఒకవేళ ఒక మహిళ అందులోనూ గర్భిణి వచ్చిన సమయంలో అంత నిర్లక్ష్యంగా వివరిస్తే తల్లికి కానీ బిడ్డకు కానీ ఏమైనా జరుగుంటే, ఎందుకంటే స్వైన్ ఫ్లూ వచ్చిన పేషెంట్ ఆరోగ్య పరిస్థితి మనకి ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసు, ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు. అలాంటి టైంలో ఇలాంటి నిర్లక్ష్యం తగదంటున్నారు. మరోవైపు సూపరింటెండెంట్ లీవ్ లో ఉన్నాడు, తన పర్సనల్ ఇంట్లో శుభకార్యం ఉండడం వల్ల తన లీవ్ లో ఉండడంతో అక్కడ ఉన్నటువంటి అసిస్టెంట్ గా ఉన్నటువంటి వ్యక్తి ప్రస్తుతం అయితే ఇప్పుడు సూపరింటెండెంట్ గా ఉన్నారు. ప్రస్తుతం ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ గా రాజారావు చార్జ్ తీసుకున్నారు. అయితే ఆయన ఫోన్ మాత్రం ఇప్పటి వరకు అందుబాటులో లేదు. మార్నింగ్ ఒకసారి అందుబాటులోకి వచ్చినప్పుడు ఆయన చెప్పింది అలాంటిది ఏం లేదు, అక్కడ సిబ్బంది లేకపోవడం వల్ల కొంత జాప్యం జరిగింది తప్ప అక్కడ నిర్లక్ష్యం చేయడం లాంటిది కానీ ఏం జరగలేదు. కానీ ఆ జాప్యం ఖరీదు ఒక ప్రాణమై ఉండొచ్చు, ఆ మహిళ ప్రాణమై ఉండొచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ప్రాణమైన అయి ఉండొచ్చు. ఇప్పటికీ గాంధీ హాస్పిటల్ సంబంధించి పుంకాలు పుంకాలుగా ఇలాంటి వార్తలు వస్తూనే ఉన్నాయి, వార్తలు చూస్తూనే ఉన్నాము. మన దగ్గర దీనికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ రోజు ఒక్కొక్క రకమైన ఇష్యూకి సంబంధించి పేద ప్రజలు చెప్తూనే ఉన్నారు. అయినప్పటికీ ఎలాంటి మార్పు లేదు. మిగతా హాస్పిటల్ తో పోల్చుకుంటే గాంధీ హాస్పిటల్ లో కొంత ట్రీట్మెంట్ నయము కొంత శుభ్రంగా ఉంటుందన్న ఒక మంచి అభిప్రాయమే ఉన్నటువంటి నేపథ్యంలో ఇలాంటి సంఘటనలు జరగడం పేదవాళ్ళ పెద్ద ఆసుపత్రికి మరింత రోగులు దూరమయ్యేటువంటి అవకాశం ఉంది. అది ఖచ్చితంగా పేదవాడికి హానికరమే అవుతుంది. థ్యాంక్ యూ స్వప్న.